బట్టలు దుక్కిన డూటులు పెట్టుకొని మాంసం గొర్రెలతో పీకిల దాకా తినేసి దేవుని యొక్క సన్నిధి కొట్టేస్తే దేవుళ్ళలా ఒక్కే భక్తులారా ఏదో ఆదివారం కదా ఏదో పప్పుసారో ఏదో ఎమ్మటెమ్మటి కాల్చుకుని మందిరానికి వెళ్ళాలని ఉండాలి కానీ అలా చెయ్యి మనం ఆ రోజునే తెచ్చుకుని పీకి దాకా తినేసి అంట బైబిల్ అట్టుకుని తాతీగా వస్తాం ఇదేనా మన క్రైస్తవులకి ఒక్కసారి ఆలోచించండి సహోదరులారా కష్టము చీనపుడే కాదు ప్రార్థన కష్టము చీనపుడే కాదు ప్రార్థన ఉద్యోగము చునపుడే కాదు ప్రార్థన నీకు పెళ్లి కుదిరితే కాదు ప్రార్థన ఇంకా టైం ఉంది లెక్క పాస్టర్ గారికి పని ఏముంది ముందే మొదలెట్టేస్తారు అంటే ఆపేస్తా ఉంటే దేవుళ్ళలా భక్తులారా సహోదరుడా ఈ లోకంలో నువ్వు కాస్త మందు వేసి అలవాటు ఉంటే నువ్వు అక్కడ వెళ్ళవు నలుగురు తీసుకుని వెళ్తావు నీ పక్క ఉన్నవాడు వీళ్ళ దగ్గర డబ్బులు లేవురా అన్నాడు అనుకో నేను తండ్రి రారా అంటావు ఇటువంటి చెడీట్లకైతే ప్రోత్సహిస్తున్నావు అమ్మా సహోదరి నువ్వు కాస్త షాపింగ్ కి వెళ్ళి బట్టలు కొనుక్కోవాల్సి వస్తే నువ్వు ఒక్కరిదాని వెళ్ళవు మీ తోట వారిని తీసుకెళ్తా బుల్లే ఇంటికాడ ఎవరు అన్నా సరే నేను ఎట్టుకుంటానరా ఛార్జీని ఇస్తాను అంట దేవుని యొక్క మందిరానికి మాత్రం ఒక్కరిదాని వచ్చేస్తా అది ఎంతవరకు కరెక్ట్ ఆలోచిస్తున్నావా సహోదరి విను కష్టము చీనపుడే కాదు ప్రార్థన కష్టము చీనపుడే కాదు ప్రార్థన సభల్లో వెళ్ళినప్పుడే కాదు ప్రార్థన మసులుచునప్పుడే కాదు ప్రార్థన చెప్పే వాక్యం వినకుండా చేసే పాపం మనకుండా దైవజనులు వాక్యం చెప్తా ఉంటే ప్రతిరోజు టీవీలో విన్నదే కదా మాకెదుకులే మా పక్క ఉన్న ఏ పురాలు కనుక్కుంటే ఒక గాని ఒక రోజున నరకానికి గురి అవుతారు అక్కడ తినడానికి యాపిల్ పళ్ళుండు ద్రాక్ష పళ్ళుండు రోజు తింటున్న కోడి మాసం కూరలు దొరకవు మీ నోట్లో ఉన్న 36 పళ్ళు పడపట్లాడించాలి భక్తులారా భక్తులారా అటువంటి భయంకర నరకాన్ని తప్పించుకుంటారని
ఇంత ప్రయాసపడి మీ కొరకు ఈ పాట వ్రాసి పాడి వినిపిస్తున్నా. ఇప్పటికైనా మారండి, మారు మనసు పొందండి, రక్షించబడండి, పరలోక రాజ్యానికి వారసులు కండి. కష్టము చీనపుడే కాదు ప్రార్థన, కష్టము చీనపుడే కాదు ప్రార్థన, సంతోషము చునప్పుడే కాదు ప్రార్థన, బాధలము చునప్పుడే కాదు ప్రార్థన, ఉద్యోగము చునప్పుడే కాదు ప్రార్థన, నీకు పెళ్ళే కుదిరితే కాదు ప్రార్థన, నీకు కష్టము చీనప్పుడే కాదు ప్రార్థన, నీకు కష్టము చీనప్పుడే కాదు ప్రార్థన, నీకు క్రిస్మస్ వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు జ్ఞాపకం వచ్చినప్పుడే కాదు ప్రార్థన. శ్రమలోని బాగున్నప్పుడే కాదు, శ్రమలో కూడా భక్తుడైన యోబు వలె మనందరము కూడా ఆయనకి కృతజ్ఞత కలిగి ఆయన యొక్క మందిరంలో సాగిపోదాం. ఆమేన్.